విద్యార్థులకు నమస్కారం. నా పేరు ఆగుర్తి సురేష్, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కంబాలపల్లి మైపాలి. పదవ తరగతి పాఠ్యాంశాల్లో భాగంగా ఈరోజు మనము ఎవరి భాష వాళ్లకు విరసం, డాక్టర్ సామల సదాశివ గారి చే రచించబడినటువంటి ఎవరి భాష వాళ్లకు విరసం అనేటువంటి పాఠ్యాంశాన్ని ఈరోజు మనము చదువుకోబోతున్నాము. ఈ క్రమంలో భాగంగా ఈ యొక్క పాఠ్యాంశం యొక్క ఉద్దేశం ఏంటిది, అతనికి కవికి సంబంధించినటువంటి పరిచయ వాక్యాలు, అదేవిధంగా వ్యాసం యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయనేటువంటిది ఈ యొక్క పాటలో మొదటి పాటలో మనం ఇప్పుడు చదువుకోబోతున్నాము. ఇందులో మొదటగా మనకు చదవండి, ఆలోచించి చెప్పండి అనేటువంటి అంశాన్ని ఇవ్వడం జరిగింది. విద్యార్థులు చూడండి, తెలంగాణ భాష అంతా తౌరఖ్యాతరమని ఎవడో అన్నాడు, అంత అవ్వకుండదా తెలంగాణ భాష, ఇక సహించవద్దు, అందుకనే నేను ఇట్లనే మాట్లాడతా ఇట్లనే రాస్తా అని జిద్దుకు రాయాలి. జిద్దేంది, అసలు మన యాసల్లే మన బతుకున్నది, నీ భాషల్లే నీ బతుకున్నది, నీ యాసల్లే నీ సంస్కృతి ఉన్నది, ఆ యాసలున్న పరుగుబల్లలోనే తెలంగాణ జీవితం ఉన్నది, కమస్కం నీ భాషలన్న నువ్వు రాసే ధైర్యం చేయి, మనం పోగొట్టుకుంటున్న మన బతుకును బతికించుకోవాలి, దానికి భాష చాలా ముఖ్యమైంది, ఎవరి యాసల ఎవరి భాషల వాడు రాయాలి తెలుస్తుందా అన్నది నేనే లేదు మన కవులను, మన కవులకు కవులను రచయితలను మనం గుర్తించి గౌరవించుకోవాలి. ఇట్లా రాస్తే అవతలకి తెలుస్తుందా అని ముందరినే మనం అనుకుంటూ మనము మనం తక్కువ చేసుకున్నట్లే ఈ బానిస భావన పోవాలి. ఎన్నోసార్లు చెప్పినా భాష రెండు తీర్లు, ఒకటి బడి పలుకుల భాష, రెండోది పలుకుబడుల భాష, పలుకుబడుల భాష కావాలి. ఇలాంటి మాటలను మనకు అన్నటువంటిది కాళోజీ నారాయణరావు గారు చెప్పడం జరిగింది. మరి పక్కన కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఆ ప్రశ్నలు చూసుకున్నట్లయితే పక్క పేరాలో ఈ మాటలు ఎవరన్నారు మీకు తెలుసు, ఎవరన్నారు కింద పేరు ఇవ్వడం జరిగింది, చెక్ చేసుకోండి ఒకసారి. ఇట్లా ఎందుకు అనుకుంటాడో ఆలోచించి చెప్పండి. మరి ఎవరి భాషలో వాళ్ళు మాట్లాడడం రాయడం అంటే ఏంటిది ఆలోచించండి ఒకసారి. ఎవరి భాష వాళ్ళకు ఎట్లా అనిపిస్తుంది, బాగా అనిపిస్తుందా బాగా అనిపించదా, ఏ విధంగా అనిపిస్తుంది అనేటువంటిది కూడా చెక్ చేసుకోండి. ఓకే, ఇది అతను ఇచ్చినటువంటిది, తనకి ప్రశ్నలు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా తర్వాత మనం పాఠ్యాంశ ఉద్దేశంలోకి వచ్చేసినట్లయితే మనం ఎందుకు చదవాలి ఒక పాఠం అనేటువంటి దాన్ని ఒకసారి చూసుకుందాం. ఒక భాషలో ఉండేటువంటి నుడికారము, పలుకుబడులు, జాతీయాలు అనేటువంటివి భాష ఎంతో పరిపూర్ణంగా సౌందర్యవంతంగా విలసిల్లుతుందో చెబుతూ ఇతర భాషల్లో ఉండేటువంటి గొప్పతనాన్ని బేరీజు వేస్తూ, ఇతర భాషల్లో ఉండేటువంటి గొప్పతనాన్ని బేరీజు వేస్తూ తెలుగు భాష గొప్పతనాన్ని ప్రాంతీయ భాషలో ఉండేటువంటి ఆ యొక్క తీయదనాన్ని తెలియజేసేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పాఠ్యభాగం మనకు ఇవ్వడము జరిగింది. మరి ఈ పాఠము వ్యాస ప్రక్రియకు చెందినటువంటిది. అసలు వ్యాసం అంటే ఏంటిదంటే ఏదైనా ఒక అంశాన్ని సంగ్రహంగా సులభంగా ఆకట్టుకునేటువంటి విధంగా నిర్దిష్టంగా సూటిగా స్పష్టంగా చెప్పాలనుకునేటువంటి అంశాన్ని చెప్పడాన్ని ఏమంటారంటే ఇక్కడ వ్యాసంగా చెప్పుకోవడం జరుగుతుంది. మరి డాక్టర్ సామల సదాశివ గారు తన యొక్క స్వీయానుభూతులతో రాయబడినటువంటి యాది అనేటువంటి వ్యాసం ఇది. అందులో నుంచి అంటే యాది అనేటువంటి ఒక పుస్తకం నుంచి స్వీకరించబడినటువంటి ఒక చిన్న వ్యాసాన్ని మనకి ఇక్కడ పాఠ్యభాగ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇది వ్యాసానికి సంబంధించినటువంటి సమాచారం. ఇక డాక్టర్ సామల సదాశివ గారి గురించి తెలుసుకున్నట్లయితే అతని యొక్క జననమరణాన్ని చూసుకున్నట్లయితే 1928లో జన్మించాడు, 2012లో ఆయన మరణించడం జరిగింది. అది అతని యొక్క జీవితకాలం. మరి ఎక్కడ పుట్టాడు ఏంటి ఆయనకు సంబంధించిన సమాచారం ఒకసారి చూసుకున్నాం. ఇక్కడ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహగా మండలం తెలుగు పల్లెలో ఈ యొక్క డాక్టర్ సామల సదాశివ గారు జన్మించడం జరిగింది. మరి ఈయన సంస్కృతము, ఉర్దూ, ఆంగ్లము, తెలుగు, మరాఠీ, ఫార్సీ ఇలా అనేక భాషల్లో కూడా పండితుడుగా ఉండడం జరుగుతుంది. మరి ఉర్దూ, ఫార్సీ, మరాఠీ, ఆంగ్లము ఇలా కొన్ని భాషల్లో ఉండేటువంటి రచనలను అనువాదం చేసి తెలుగులోకి అనువాదం చేసి రాయడం జరిగింది అంత గొప్ప కవి డాక్టర్ సామల సదాశివ గారు. మరి ఇతని యొక్క రచనలోకి వచ్చేసినట్లయితే మనం ఇక్కడ
ఉర్దూ సాహిత్య చరిత్ర అంశద్రూపాయలు మలయ భారతాలు వ్యాధి సంగీత శిఖరాలు అనేటువంటిది ఇతని యొక్క రచనలుగా చెప్పడం జరుగుతుంది. ఏమేమి ఉన్నాయి ఇక్కడ? ఉర్దూ సాహిత్య చరిత్ర, అంశద్రూపాయలు, మలయ భారతాలు, వ్యాధి, సంగీత శిఖరాలు. మరి ఇతను రాసినటువంటి అంశద్రూపాయలు అనేటువంటి ఆ యొక్క రచనకు, అనువాద రచనకు ఉత్తమ అనువాద రచనగా 1964లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత ఒక పురస్కారం అనేటువంటిది కూడా ఇవ్వడము జరిగింది. అంతేకాకుండా ఈయన రాసినటువంటి స్వరలయము అనేటువంటి ఆ యొక్క బృందానికి 2011లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేటువంటిది కూడా భారతదేశ ప్రభుత్వం అనేటువంటిది ఇవ్వడము జరిగింది. అంటే కేంద్ర సాహిత్య అకాడమీ వారు ఇచ్చేటువంటి కేంద్ర సాహిత్య అకాడమీ అనేటువంటి అవార్డు స్వరలయము గ్రంథానికి ఈయన పొందడం జరిగింది. అదేవిధంగా కాకతీయ విశ్వవిద్యాలయము, తెలుగు విశ్వవిద్యాలయము, ఈ రెండు విశ్వవిద్యాలయాలు కూడా ఈయనను గౌరవ డాక్టరేట్తో సత్కరించడం జరిగింది. దాంతోపాటు ఇంకా ఏమంటున్నారు ఇక్కడ, హిందుస్థానీ కర్ణాటక సంగీతానికి వారధిగా డాక్టర్ శ్యామల సదాశివ గారిని చెప్పుకోవడం జరుగుతుంది. హిందుస్థానీ మరియు కర్ణాటక సంగీతానికి వారధిగా ఈయన చెప్పుకోవడం జరుగుతుంది. సంగుదయుడైనటువంటి విమర్శకుడు డాక్టర్ శ్యామల సదాశివ. మరి అలాంటి వ్యక్తి యొక్క భాషా శైలి, రచనా శైలి ఏ విధంగా ఉంటుందంటే సహజంగా, సుందరంగా, సరళంగా, ముచ్చట రూపంలో మనసుకు హత్తుకుపోయేటువంటి విధంగా ఇతని యొక్క రచనా శైలి ఉంటుందని ఇక్కడ చెప్తున్నాడు. ఒక్కసారి కవిపరిచయం మళ్ళీ ఒకసారి చూద్దాం ఇక్కడ. డాక్టర్ శ్యామల సదాశివ 1928లో జన్మించి 2012లో మరణించడం జరిగింది. ఈయన కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా దహగాం మండలము తెలుగు పల్లెలో జన్మించడం జరిగింది. ఈయనలో సంస్కృతము, ఆంధ్రము, ఆంగ్లము, అదేవిధంగా ఉర్దూ, మరాఠీ, ఫార్సీ ఇలా అనేక భాషల్లో కూడా పరిచయం ఉండడం జరిగింది. అదేవిధంగా ఉర్దూ, ఆంగ్లము, సంస్కృతము, మరాఠీ ఇలాంటి ఫార్సీ భాషలకు సంబంధించినటువంటి రచనల్ని తెలుగులోకి అనువాదం చేయడము జరిగింది. దాంతోపాటు ఇంకేమంటున్నాడు, ఈయన యొక్క రచనలు చూసుకున్నట్లయితే ఉర్దూ సాహిత్య చరిత్ర, అంశద్రూపాయలు, మలయ మార్తాలు, సంగీతం, సంగీత శిఖరాలు, వ్యాధి అనేటువంటి ఇతని యొక్క రచనలుగా చెప్పుకోవడం జరుగుతుంది. దాంతోపాటు స్వరలయం అనేటువంటి గ్రంథానికి 2011లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగింది. కాకతీయ తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్తో అతన్ని సత్కరించడం జరిగింది. హిందుస్థానీ కర్ణాటక సంగీతానికి వారధిగా చెప్పుకోవడం జరుగుతుంది. సహృదయుడైనటువంటి విమర్శకుడు ఇతని యొక్క రచనా శైలి ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ సహజంగా, సుందరంగా, సరళంగా, ముచ్చట రూపంలో మనసుకు హత్తుకుపోయేటువంటి విధంగా ఉన్నది. ఇది ఇతనికి సంబంధించినటువంటి సమాచారం. కవిపరిచయం రాసేటప్పుడు ఫస్ట్ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు ఆయనకు సంబంధించినటువంటి ప్రాంతము, అతని యొక్క రచనలు, అతనికి ఏమైనా అవార్డులు వస్తే ఆ అవార్డులు, ముఖ్యంగా రచన శైలి అనేటువంటిది కూడా ఇంపార్టెంట్. ఈ మూడింటి దృష్టిలో పెట్టుకుని మనం కవిపరిచయము పరీక్షల్లో రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది మొదటి భాగము. తర్వాత భాగం అనేటువంటిది ఒక పాఠ్యాంశానికి సంబంధించినటువంటి మనం తర్వాత దశలో నేర్చుకుంటాం.